SSM Developers Wari, Sri Kartikeya Mega Township, Jogipet. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. పల్లెలు పట్టణాలకి తల్లిదండ్రులు లాంటివి. మనం జీవితంలో ఏ స్థానంలో ఉన్నా, ఎంత దూరంలో ఉన్నా, కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా సరే మనం పుట్టి పెరిగిన పల్లెకొచ్చి ప్రశాంతంగా గడపాలి అనుకుంటాం. అది కూడా కుదరని వాళ్ళు తమ శాశ్వత జీవితం అయినా సరే తమ పుట్టి పెరిగిన పల్లెల్లో గడపాలి అనుకుంటారు. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి కనుమరుగైందనే చెప్పుకోవచ్చు. నేనున్నాను శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం కర్నాలపేట అనేటటువంటి ఒక గ్రామంలో. ఒకప్పుడు వందల ఇళ్లతో కలకల్లాడుతూ ఉండే ఈ గ్రామంలో ప్రస్తుతం ఒక్కరు మాత్రమే నివాసం ఉంటున్నారు అంటున్నారు. అసలు వీళ్ళందరూ వలస వెళ్ళడానికి కారణాలు ఏంటి అంటే సవాలక్ష కారణాలు ఉన్నాయని చెప్తున్నారు. అందులో మొదటిగా మౌలిక సదుపాయాలు లేకపోవడం, తర్వాత కావలసినటువంటి ఉపాధి పనులు దొరకకపోవడం, మరి ఇంకా చూసుకున్నట్లయితే డెవలప్మెంట్కి దూరంగా ఉందని దాంతో ఈ ఊర్లో ఉండే వాళ్ళందరూ కూడా ఖాళీ చేసి పట్టణాల బాట పట్టారు. అయితే ఇలా వెళ్ళిన వాళ్ళు బాగా చదువుకొని డిఎస్పీలుగా మారిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళైనా కనీసం ఊరు కోసం పట్టించుకున్నారా అంటే లేదనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ గ్రామంలో ఒక్క కుటుంబం మాత్రమే నివాసం ఉంటుంది. అయితే నివసించడానికి అనువుగా లేదా అంటే చుట్టూ పచ్చని పంట పొలాలు, సజావుగా వచ్చేటటువంటి నీరు, ఇవన్నీ చూస్తే ఇక్కడే ఉండిపోవాలి అనిపిస్తుంది. కానీ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా సరే ఈ ఊరు తలరాత మాత్రం మారదు అంటున్నారు. ఇక మేము కూడా పోతే కనీసం ఈ ఊరు జనాభా లెక్క లిస్టులో కూడా ఉండదు అని చెప్తున్నారు. మరి ఈ ఊరు ఇంత వెనుకబడడానికి గల కారణాలు ఏంటి? ఏ ప్రభుత్వం వచ్చినా ఎందుకు పట్టించుకోవట్లేదు? మరి ఈ పల్లెకు వచ్చినటువంటి కష్టాన్ని ఇక్కడ నివాసం ఉంటున్న వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నేను కర్నాలపేటలో ఉన్నాను. ఇక్కడ నా వెనక చూసుకోవచ్చు ఇళ్ళన్నీ కూడా దాదాపు పాడుబడిపోయాయని చెప్పుకోవచ్చు. లేదా కొన్ని ఇళ్ళు బాగానే ఉన్నప్పటికీ కూడా తాళాలు వేసే మనకి దర్శనమిస్తాయి. ఎందుకంటే ఇక్కడ ఎవరు నివాసం ఉండరు అంటున్నారు. మరి ఈ ఇల్లు ఇంత నీట్గా ఉంది ఎందుకు అంటే ఎక్కడ ఉన్నా సరే సంవత్సరానికి ఒక్కసారి మాత్రం గ్రామ దేవతని పూజించుకోవడం కోసం శ్రీరామనవమి రోజు మాత్రం ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ఆ దేవతకి పూజించుకొని వెళ్తారంట. అందుకోసం మాత్రమే ఈ ఇళ్ళని ఇలా ఉంచామని చెప్తున్నారు. అసలు వీళ్ళందరూ వలస వెళ్ళిపోవడానికి కారణం ఏంటి అంటే జాబ్స్ వచ్చి ఈ తరం వెళ్ళిపోయిందంటే కొన్ని బహుశా నమ్మవచ్చు. కానీ తల్లిదండ్రులతో సహా ఎవరు ఇక్కడ లేకపోవడానికి కారణాలు చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. మనం డెవలప్మెంట్ అంటున్నాం కదా, భారతదేశం బాగా అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నాం. కానీ మనకి మూలాలైనటువంటి పల్లెలను మాత్రం కనీసం పట్టించుకునే నాదులు కూడా లేదు అనిపిస్తుంది ఇలాంటి గ్రామాలు చూసినప్పుడే. మనం ఎక్కడున్నా సరే మన సొంత ఊరు అంటే పుట్టి పెరిగిన ఊరు యొక్క ఆప్యాయత అనురాగం ఇంకెక్కడున్నా రాదు కదా. ఇక్కడ చూడండి ఇల్లు, ఒకప్పుడు ఎంత బాగా ఉండేదో ఇప్పుడు మాత్రం పాడుబడిపోయి ఉంది. అంటే ఇక్కడ ఎవరు నివాసం ఉన్నారో అని తెలుస్తుంది. కానీ ఇంత అడవిలో కూడా ఒకే ఒక్క కుటుంబం మాత్రం గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్ళడానికి ఇష్టం లేక అన్ని కష్టాలను అన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఇక్కడే నివాసం ఉంటున్నామని చెప్తున్నారు. ఈ వీధులన్నీ కూడా చూసుకోవచ్చు, చాలా నిర్జీవంగా కనిపిస్తాయి. అంటే ఆల్మోస్ట్ ఊరంతా కూడా ఇంకా పాత పడిపోయింది. కర్నాలపేట అంటేనే అబ్బా అంత దూరం ఎవరు వెళ్తారని. దాదాపు మేము కూడా ఇక్కడికి రావడానికి 1 కిలోమీటర్ నడిచి రావాల్సి వచ్చింది. సరైన రోడ్డులు లేవు, తర్వాత పొలం గట్ల మీద నుంచి నడుచుకొని వస్తే మాత్రమే గ్రామం వచ్చింది. రోడ్లు లేవు కదా అని చెప్పి అడిగితే గవర్నమెంట్ కొన్నిసార్లు రోడ్లు కూడా శాంక్షన్ చేసిందని చెప్తున్నారు. కానీ తర్వాత ఏ కారణాల్లో తెలియదు కానీ రోడ్లు కూడా వేయలేదని చెప్తున్నారు. మరి ఈ విలేజ్కి సంబంధించిన మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ నివాసం ఉంటున్న వారి మాటల్లో తెలుసుకుందాం. ప్రస్తుతం నేనైతే కర్నాలపేటలో ఉన్నాను. ఇక్కడ మొత్తం చెప్పాను కదా ఒక్క ఇల్లు మాత్రమే, ఒక్క ఇంట్లో మాత్రమే ఉంటున్నారని చెప్పి వాళ్ళు ప్రస్తుతం అంతా ఉన్నారు. మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. మీ పేరు? నా పేరు రాజమాని శార్వాణి. శార్వాణి గారు, మొత్తం మేము ఊరంతా చూసాము, ఎక్కడ చూసినా పాడుబడిపోయిన ఇల్లు లేకపోతే రోడ్డు లేదు, ఎలాంటి కనీస వసతులు కూడా లేవు. మీరు ఒక్కరు మాత్రమే గ్రామంలో నివాసం ఉంటున్నారని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు చెప్పుకుంటే వద్దామని వచ్చాం. అసలు ఎందుకని మీరు ఇక్కడే ఉన్నారు? అంటే కన్న తల్లి ఉన్న ఊరు అనుకొని ఆ ఉద్దేశం మీదే ఉండిపోయామమ్మ. ఇక్కడ మేము పెద్దవాళ్ళంతా కాలం చేసేసారు, మరి ఉన్ని పిల్లలు వాళ్ళు, మరి ఇక్కడ ఉపాధి ఏమీ లేదు. మరి అలాంటప్పుడు కనీసం ఊరికి రహదారి సౌకర్యమే లేదు. అలాంటప్పుడు ఇక్కడ ఎలాగమ్మ ఉంటారు? అందరూ పిల్లలు పెద్దవాళ్ళు కాలం చేసేసారు, పిల్లలు ఊరు విడిచిపెట్టి ఎవరి కాలం మీద వాళ్ళు ఏదో బ్రతుకుతున్నారు. మేము మాత్రం మాకు బ్రతుకు తెరువు ఇంత అంత భగవంతుడు ఇచ్చిన కాడికి ఇక్కడే ఉంది.
మా ఆయన మొన్న క్రిందటి సంవత్సరం వరకు డిఎల్ మా డిఎల్పురం పంచాయతీ పోస్ట్ మాస్టర్గా పనిచేసేవారు. అతనికి కొంచెం ఒంట్లో బాగోలేక మేమే రిజైన్ చేసాము. ఏదో పెద్దలు ఇచ్చింది ఏదో ఉంది ఆ మాత్రం ఏమాత్రం అది తింటూ ఏదో మా కాళ్ళ మీద మేము బ్రతుకుతూ మా కన్న తల్లి ఉన్న ఊరు అనుకుని ఉన్నామమ్మా. ఊరిని కనిపెట్టుకుని అలాగే ఉండిపోయాము. ఇంకా వాళ్ళు వెళ్ళిపోవడానికి కారణాలు ఏంటో మరి ఏటి ఉపాధి లేదమ్మా ఇక్కడ వాళ్ళకి లేదు. కనీసం రోడ్డు సదుపాయమైనా లేదు. కొన్ని పెద్దవాళ్ళు వచ్చి ఇక్కడ ఉంటారు పిల్లలు ఏదో పనులు చేసుకుని అంటే కనీసం ఊరికి దారే లేనప్పుడు అది ఎలాగ ఉంచుతారు అమ్మ కన్న తల్లిదండ్రులకి ఇక్కడ ఈ ఊర్లోన. అలాగ పుల్లిలన్నీ శిథిలం అయిపోయేవి. ఒక శ్రీరామనవమికి మాత్రం ఎక్కడ ఉన్న వాళ్ళు కూడా వస్తారు. మీరు ఆ రోజు వస్తే చూస్తే బాగుంటుంది ఇంత జనమా ఈ ఊరు వాళ్ళు అని అనుకుంటారు. మీరు జనాభా మీ ఊర్లో చూడాలి అంటే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే శ్రీరామనవమి ఏ రోజు పడినా సరే ఆ రోజు మా ఊర్లో సంబరం జరుగుతుంది. ఆ సంబరంకి అందరూ వస్తారమ్మ ఎక్కడ ఏ మూలన ఉన్నా సరే వస్తారు. భయమే ఇది అమ్మ మొత్తం అడవిలా ఉంది అసలు ఇది ఊరు అనేలా లేదు. భయమేనమ్మా మరి ఏడు చేస్తాము మరి విధి లేక అలాగ ఉంటున్నాం మేము. అంటే మీ ఒక్క ఊరనే కాదు దాదాపు ఆంధ్రప్రదేశ్లోనే కాదు చాలా వరకు పల్లెలన్నీ కూడా కొన్ని పల్లెలు ఇదే పరిస్థితిలో ఉన్నాయి అనుకోవచ్చు కదా. అంటే పుట్టి పెరిగిన ఊర్లో మనకంటూ ఉండాలి రేపు పొద్దున్న వచ్చినా సరే ఒక ఇల్లు ఉండాలి రిటైర్మెంట్ అయిపోయాకనే ఇక్కడ శాశ్వత జీవితం గడపాలని చాలా వరకు అనుకుంటారు. కానీ ఈ ఈ విలేజ్ని చూస్తే అసలు మరి ఇంకా రావడానికి కూడా ఆస్కారం లేదు అనిపిస్తుంది. అదేనమ్మా రహదారి సౌకర్యం లేక రావాల్సిన వాళ్ళు కూడా రావడానికి నచ్చడం లేదు. ఎలక్షన్స్ టైమ్స్లో మీరు ఒక్కరు ఉంటున్నారు కదా ఓటు వేయమని మీ దగ్గరికి వస్తారు ఎవరైనా? దగ్గరికి ఇప్పుడు ఎవరు రారమ్మా. మా ఒకప్పుడు నేను వచ్చే కొత్తలో వచ్చేవారు అప్పుడు కనీసం ఒక 10 ఇళ్ళు జనాభా ఉండేవారు వచ్చేవాళ్ళు. మా అత్తగారు అందరూ పెద్దవాళ్ళంతా ఉండేవాళ్ళు. ఇటు 2 ఇళ్ళు అటు 2 ఇళ్ళలోనే అవతల వీధి అంతా ఉండేవాళ్ళు వచ్చేవారు. ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు కాలం చేసేసిన తర్వాత మరి ఇప్పుడు 4-5 సంవత్సరాల నుంచి మా ఊరు అంటూ ఎవరు రారు. మరి మీకు హెల్త్ బాగోలేకపోయినప్పుడు చుట్టూ అసలు రోడ్డు లేదు ఎలాంటి ఫెసిలిటీస్ లేవు ఎలా వెళ్తారమ్మా? అలాగేనమ్మా మేము ఎటు సమ్మర్లో అయితే పర్వాలేదు కానీ తర్వాత అమ్మ ఈ రోజులు ఇటువంటి రోజుల్లో మాత్రం ఏమైనా అయితే మాకు గొప్ప కష్టమేనమ్మా. డాక్టర్ కూడా రావడానికి నచ్చరు. మిమ్మల్ని పక్క ఊరికి వచ్చామని చెప్పి ఎవరు చెప్పలేదా? ఎవరు చెప్పలేదు ఇంతవరకు ఎవరు చెప్పలేదు. పక్క ఊరికి మేము వెళ్ళం కూడాన్ని మేము వెళ్ళం కూడానమ్మా. అమ్మాయిలు మాకు మా ఇద్దరికి మా ఊరు విడిచిపెట్టడం ఇష్టం లేదు. అందుకనే ఆ ఊరు అనేసి కనిపెట్టుకుని అలాగే ఉంటున్నాం. ఊర్లోనే ఏదో ఆ భగవంతుడే ఉన్నాడు ఆ తల్లి ఉందని ఆ తల్లి మీద భారం వేసి ఉంటున్నాం. మీ ఊరు నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైనా మీకు కాంటాక్ట్లో ఉంటారా ఫోన్ చేయడం కానివ్వండి లేదా మాట్లాడడం కానివ్వండి? ఫోన్లో ఫోన్లు చేస్తాను. ఇప్పుడు ఫోన్ అందరికి సెల్ ఫోన్లు వచ్చాయి కదా ఫోన్లో మాట్లాడుతుంటారు. మాకు పిల్లలు లేరమ్మా పిల్లలు లేరు మా ఇద్దరమే ఇక్కడ ఉంటాం. అంటే ఊరి మీద మమకారం ప్రతి ఒక్కరికి ఉంటుందమ్మా కానీ మిమ్మల్ని చూస్తే నిజంగా ముచ్చటేస్తుంది. అంటే ఊరు మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయినా పుట్టిన ఊరు ఉన్న ఊరిని విడిచిపెట్టి వెళ్ళడానికి ఇష్టం లేదు అంటున్నారు కదా. మరి మా పాపమ్మ ఆ విషయం నేను చెప్పచ్చు చెప్పకూడదు. మా ఆయనకి ఆర్మీలోనే పోస్ట్ మ్యాన్ జాబ్ కూడా వచ్చింది. అతను వెళ్ళడానికి ఇష్టం పెట్టుకోలేదు. వాళ్ళ మాత్రం ఏమొచ్చి నాకు విడిచిపెట్టి వెళ్ళిపోతావా అని అనడంతో ఉండిపోయారు. గవర్నమెంట్ జాబ్ వచ్చిన దాన్ని కూడా వదిలేసి ఇక్కడే ఉండిపోయారు. ఈ జాబ్ కంటిన్యూ చేస్తుండేవారు. ఆవిడకి 85 సంవత్సరాలు అయ్యి కాలం చేశారు. చనిపోయి 5 సంవత్సరాలు అయింది మా అత్తమ్మ చనిపోయి. ఆ పోస్ట్ ఆఫీస్ ఆ పోస్ట్ మాస్టర్ జాబ్ అనుకుని ఉన్నాం. అతనికి కొంచెం బాగలేకపోయింది బాగా హెల్త్ పాడైపోయింది. ఇక్కడ ఈ ఊరి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు మంచి స్థాయిలో ఉన్న వాళ్ళు ఉన్నారా? ఆ చివరి డాబాకి వెళ్ళారు కదా పాడిపోయిపోయింది ఆ ఇంటో అతను ఒక అతను మన కేజీహెచ్ డైరెక్టర్ అనమాట. చనిపోయారు అనుకోండి మరి ఇంకా ఉండిపోతారా? ఒక అతను ఏమొచ్చి కలెక్టర్ అనమాట వైజాగ్లోనే. వాళ్ళ పిల్లలు వాళ్ళు ఉన్నారు. ఇంకో అతను ఇంకో మా పెద్ద మామయ్య గారు అబ్బాయి పోలీస్ ఇన్స్పెక్టరు. ఇంకా అందరూ పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నోళ్ళు ఉన్నారు. ఏమీ లేక ఏదో పని చేసుకునే వాళ్ళు ఉన్నారమ్మా. అంటే మీరు చెప్పిన ఇప్పుడు కేజీహెచ్ డైరెక్టర్ కానివ్వండి ఎస్పీ కానివ్వండి లేదనుకుంటే కలెక్టర్ కానివ్వండి మంచి మంచిగా సెటిల్ అయిన వాళ్ళే వాళ్ళు ఉన్నప్పుడైనా కనీసం విలేజ్కి రావడం వెళ్ళడం అలా చేసేవాళ్ళ అప్పుడు వచ్చేవారు
వచ్చేవారు ఇంచుమించు నేను వచ్చేసరికి నాకు ఇప్పుడు మ్యారేజ్ అయ్యి 33 ఇయర్స్ అవుతుంది. నేను వచ్చేసరికి ఆ ముసలమ్మలు మాత్రం ఈ ఇంటిలో వాళ్ళు కూడా ఈ ఊరు విడిచిపెట్టలేక పిల్లల దగ్గర వెళ్ళలేదు. ఈ ఊళ్ళో అలైనంతా ఉండేవాళ్ళు. వాళ్ళకి పోస్ట్ అప్పుడు మరి ఏటి ఫోన్పేలు వేటి లేవు కదా, మనీ ఆర్డర్లే వచ్చేవి పంపించేవారు. ఆ డబ్బులతోనే అలాగ కాలం గడుపుకునేవాళ్ళు. వాళ్ళనికన్నా తల్లిదండ్రులు అందరూ ఉండేంత వరకు ఇక్కడే ఉండేవాళ్ళు. వచ్చేవారు, వచ్చి పోతుండేవాళ్ళు. నెల నెల పిల్లలకి తల్లిదండ్రులకి పైసలు పంపించేవారు. ఇప్పుడు ఎవరు లేరని రోడ్లు ఇలా ఉన్నాయా, లేకపోతే ముందు నుంచి ఇంతేనా ఈ గ్రామానికి? ముందు నుంచి ఇంతేనటమ్మ, కానీ అంటే మట్టి రోడ్లు ఉండేవి, కనీసం మట్టి రోడ్లు ఉండేవి. తర్వాత మా ఆయన పోస్ట్ మాస్టర్గా పనిచేస్తున్నప్పుడు ఈ ఉపాధి పనులు వచ్చాయి కదమ్మా, ఉపాధి హామీ పనులు. ఆ టైం అప్పుడు మా ఆయన రోడ్డు వేయించారు, మట్టి రోడ్డే వేయించారు. అది ఇప్పుడు అది కూడా లేకుండా చేస్తారు ఇప్పుడు జనాలు. సార్ మీ పేరు? నా పేరు రాజమహంతి జగదీష్. సార్ జగదీష్ గారు, మీరు మీ భార్య ఇద్దరు మాత్రమే గ్రామంలో ఉంటున్నారు కదా, ఎందుకు మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు? మరి వలస వెళ్ళిపోయారు, ఇక్కడ వాళ్ళకి ఉండడానికి సరైన ఇది లేక, అంటే మరి వాళ్ళకి ఉండడానికి వసతులు లేక, తర్వాత తినడానికి తిండి లేక ఈ ఊరి నుంచి వెళ్ళిపోయి తర్వాత అటు వెళ్ళి వేరే వేరే గ్రామాలు పట్టణాల్లో వెళ్ళిన తర్వాత బాగా డెవలప్ అయ్యి అక్కడ సెటిల్ అయిపోయారు. మీ భార్య గారు చెప్పారు అంటే కేజీహెచ్ డైరెక్టర్ కానివ్వండి లేదా చాలా పెద్ద పెద్ద కలెక్టర్స్ వీళ్ళందరూ ఉన్నారు వెళ్ళిపోయారని. మీ గవర్నమెంట్ జాబ్ వచ్చినా ఇక్కడే ఉండిపోయారు విడిచిపెట్టని చెప్తున్నారు, ఎందుకని? ఊరు అనేసి మమకారంతో ఉండిపోయాను మేడం. ఒక్కరే ఉంటారు, భయం అనిపించదు? అదంతా అడవిలో ఉంది అసలు. భయం అంటే ఈ పాములు తర్వాత విష జంతువులు ఉన్నాయి కానీ దాని నుంచి మాకు భయం లేదు. కానీ కొంతమంది వ్యక్తులు మా చుట్టుప్రక్కల గ్రామాల్లో ఆ వ్యక్తుల నుంచి కొంచెం భయం వేస్తుంది. ఆ విష జంతువుల కన్నా చాలా ప్రమాదకరమైన వ్యక్తులు ఉన్నారు, అందుకు వాళ్ళ నుంచి మా గ్రామం అభివృద్ధి అవడం లేదు. ఎందుకని ఇక్కడ ఏం లేదు కదా, మీరు మాత్రం పక్క గ్రామంకైనా ఎందుకు అసలు వెళ్ళలేదు? అంటే మాకు ఇక్కడ కొంచెం వ్యవసాయం ఉంది, ఆ వ్యవసాయం మీద మేము చేసిన వ్యవసాయంలో కూడా నా నుంచి నా పొలంలో 10 మంది పై గ్రామం నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తారు, వాళ్ళకి కూడా నేను కొంత ఉపాధి కల్పించినట్టు అవుతుంది కదా అనేసి అలాగ ఉండిపోయాను. చూసారు కదా, ఉన్న ఊరిని కన్న తల్లిని మర్చిపోకూడదు, మేము ఇక్కడే పుట్టి పెరిగాం కాబట్టి ఇక్కడే ఉంటామని. వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ వచ్చినా సరే ఈయన మాత్రం వెళ్ళలేదు అంటున్నారు. అయితే ఒకప్పుడు మాత్రం ఈ ఊరు చాలా ఉన్నతంగా ఉండేదని చెప్తున్నారు. ఇప్పుడు పెద్ద పొజిషన్స్లో ఉన్నవాళ్ళు అంటే మేబీ ఇప్పుడు కాలం చెల్లించినటువంటి కేజీహెచ్ డైరెక్టర్ కానివ్వండి, అంటే ఓల్డ్ డైరెక్టరు, అదేవిధంగా కొంతమంది ఎస్పీలు, కలెక్టర్స్, వైజాగ్ సంబంధించి వీళ్ళందరూ కూడా ఇదే ఊర్లో పుట్టి పెరిగి వలస వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోయారని చెప్తున్నారు. మరి ఇంతమంది ఇంత గొప్ప స్థానానికి తీసుకెళ్ళిన ఈ ఊరు మాత్రం ఇంకొన్ని రోజుల్లో కనుమరుగైపోతుంది అనుకున్నా ఆశ్చర్యం లేదనే చెప్పుకోవచ్చు. ఈ ఒక్క ఊరే కాదు, దాదాపుగా చాలా పల్లెలు ఇప్పుడు కనుమరుగైపోతున్నాయి. అంటే కనీసం మౌలిక సదుపాయాలు లేక ఎక్కడ సెటిల్ అయినా సరే కనీసం వాళ్ళు రావాలి అన్నా కూడా అవస్థలు పడుతున్నారు కాబట్టి ఇంకా కంప్లీట్గా విలేజ్ను విడిచిపెట్టేద్దాం అన్నటువంటి ఒక ఉద్దేశానికి వస్తున్నారో ఏమో, కానీ తిరిగి ఒకసారి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి రావడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్నారు. అయితే ఈ ఒక్క ఊరే కాదండి, ఇలా మనకి చాలా వరకు భారతదేశంలో చాలా ఊర్లు ఉన్నాయి. అంతేకాదు శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి మరీ ముఖ్యంగా చాలా గ్రామాలు అయితే ప్రస్తుతం కనుమరుగైపోయే స్టేజ్లో ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. త్వరగా ప్రభుత్వాలు దీనిలో చొరవ తీసుకొని అంటే కనీస సదుపాయాలనైనా సరే ఇలాంటి గ్రామాలకు కల్పిస్తే కనీసం ఒక 10 కుటుంబాలైనా సరే ఇక్కడ కలకాలం బ్రతుకుతాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి భూమి ఉంది, ఆయన ఆ భూమి మీద 10 మందికి ఉపాధి కల్పిస్తాను కాబట్టి ఈ గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్ళలేక నేను ఒక్కడనే ఇక్కడ ఉంటున్నామని చెప్తున్నారు. నిజంగా వాళ్ళు మాత్రం గ్రేట్ అనే మనం చెప్పుకోవచ్చు. ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ నాసంతో సోమేశ్ ఎక్కకుం సుమన్ టీమ్.